ఎత్తుతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతో తూర్పు గోదావరి జిల్లాలో పంట పొలాలు నీట మునిగాయి. కడియంలో పొలాలు నీట మునిగాయి. మా ప్రతినిధి రాజుబాబు మరింత సమాచారం అందిస్తారు. రాజుబాబు, తూర్పు గోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పంటలు నీట మునిగాయి. గత వారం రోజులుగా కూడా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిసాయి. అయితే ఒక రోజుపాటు వర్షం తెరిపించినప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ స్థాయిలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో పంట పొలాలన్నీ కూడా నీట మునుగుతున్నాయి. నారుమడులు అదేవిధంగా ఊడ్చిన తర్వాత కూడా పొలాలన్నీ కూడా నీట మునగడంతో రైతన్నలు కూడా ఆందోళన చెందుతున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ కడియం గ్రామానికి సంబంధించిన పొలాల్లో ఉన్నాము. ఇప్పటికే ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ స్థాయిలో ఇక్కడ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇక్కడ పంటలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ మనం ఉన్న ప్రాంతంలో ఇది ఆల్రెడీ వరినాట్లు నాటేశారు, ఊడుపు ఊడ్చారు. ఇక్కడ ఈ పొలం అంతా కూడా పూర్తిగా వర్షపు నీటితో మునిగిపోయిన దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ రైతులు కూడా వరినాట్లు ఏదైతే వరినాట్లు ఊడ్చేశారు ఈ పొలం, అవి కూడా చూపిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తానికి చూస్తే కనుక ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలో సుమారుగా 1200 ఎకరాలు ఉంటుంది. 1200 ఎకరాల్లో ఇప్పటికే 800 ఎకరాలు పూర్తిగా నీట మునిగాయి. ఇక్కడ నారుమడులు, రైతులు వేసుకున్న నారుమడులు, ఆ నారుమడులు అనంతరం కూడా ఊడ్చిన పొలాలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. రైతులు కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈరోజు వర్షంలో అయినప్పటికీ కూడా రైతులు తమ పొలాల్లోకి వచ్చి మునిగిపోయిన పంటలను కూడా పొలాల్లోనే చూసుకుంటున్న పరిస్థితి ఉంది. కొంతమంది రైతులు కూడా ఉన్నారు, మనం వాళ్ళతో కూడా మాట్లాడి ఈ వర్షాలు వల్ల వాళ్ళకి ఏ విధమైన నష్టం వచ్చింది, తమ పొలాలు ఏ విధంగా మునిగిపోయాయి అనేది కూడా మనం రైతులతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే చెప్పండి, ఇక్కడ ఇది మీ ఊళ్ళో సుమారుగా ఎన్ని ఎకరాల్లో ఈ వర్షాలకి పంటలో నీట మునిగాయి? 800 ఎకరాలు మునిగిపోయిందండి. మొత్తం 1000 ఎకరాలు, 800 ఎకరాలు మునిగిపోయిందండి. పెద్దగాల కరమంటే కడతలేదండి, పెద్దగాలవ లోకులు కడితే 400 గంటలు కడితే కొద్ది తేరతండి. కట్టలేదు మాకు ఇప్పుడు దాకానే ములుగు పోని, మొత్తం నార్మల్ పోని ఉడిసిన చెల్లి పోని అండి. ఇన్సూరెన్స్ చేస్తాను, ఇన్సూరెన్స్ మాకు రైతు కౌలుదలకి పడలేదు ఇప్పుడు. ఇంకా ఇప్పుడు 800 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి అంటున్నారు. మీ భూమి ఎంత ఉంటుంది ఇప్పుడు నీట మునిగింది? 6 ఎకరాలు పోందండి అది ఉడిసిన చేయను. ఇప్పుడు వస్తే చేపెడతాను రైతులకి, మన అధికారులకి చేపెడతాను, నా సేమ్ చేపెడతాను. దానికి ఏం చేస్తా చేయమనండి. నా మా అధికారులకు వస్తే, అధికారులకు వైసీపీ కానీ టీడీపీ వస్తే నేను చేపెడతాను ఆ సేమ్ని. దాన్ని చూసి నాకు నష్టపోయిన ఏమని చెప్పండి. 6 ఎకరాల కన్నా ఎంత ఎత్తారు ఏమని నా సేమ్కి? నాకు వైసీపీ అన్నారు రూపాయి వాళ్ళది, ఇంకా మరి ఏం చేయమంటారు చెప్పండి మామూలు. ఇప్పుడు కనీసం పెద్దవాళ్ళు నొక్కమనండి, మాకు తేలతాయి మాకు. ఇప్పుడు పెద్దవాళ్ళు నొక్కుతున్నారు, మొన్న నొక్కలేదు, ఇప్పుడు ఇంకా నొక్కలేదు. ఇంకా ముసాబు అంటున్నారు 20 అంటున్నారు, ఇవాళ 20-21 తేదీ ఇప్పుడు ఇంకా నొక్కలేదు. ఇంకా ఎప్పుడు లేదా నీరు చెప్పండి. ఇదే చేను, అదే కాలువ, రెండు ఇజువల్ చూపించండి ప్రభుత్వానికి, చెప్పండి. దాన్ని బట్టి మీరు చేయండి, ఏం చేస్తారు చేయండి. ఇప్పుడు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే నారుమడులు మునిగిపోయాయి. కొన్ని పొలాల్లో మాత్రం వరినాట్లు వేసిన తర్వాత కూడా మొత్తం పొలం అంతా కూడా నీట మునిగింది. ప్రస్తుతం ఇక్కడ చెరువును తలపిస్తుంది. రైతులు ఆవేదన చేస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము దున్నడానికి, వరినాట్లు నాచడానికి కూడా సుమారుగా ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాము. ఇప్పుడు పంటలు మునిగిపోయి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడికి ఎవరు వచ్చి తమ గోడు వినట్లేదు కానీ అని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పంటలు నీట మునిగి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కడియం పంట పొలాల నుంచి.